అలాగమ్మా, మిథున రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? ఓకే, మిథున రాశి వారికి ఈరోజు ఆలోచన అంతా కూడా ఆదాయం అనే దాని మీద ఎక్కువగా ఉంటుంది. అంటే ఆదాయం ఎలా ఉండాలి, మేము ఎలా సంపాదించాలి, మేము ఏ విధంగా దీన్ని జాగ్రత్త చేసుకోవాలి, దీని మీద ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కొంతవరకు పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా స్కిన్ కి సంబంధించిన ఇబ్బందులు అనేవి తప్పనిసరిగా, షోల్డర్స్ కి సంబంధించిన ఇబ్బందులు, ఇవి వీరిని కొంతగా బాధ పెట్టే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఏంటంటే స్కిన్ ర్యాషెస్ వచ్చినా లేకపోతే ఈ భుజాలకి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా తప్పనిసరిగా కొంత పరిహారం అనేది చేసుకుంటే రిలీఫ్ అనేది మాత్రం వీళ్ళకి కనపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్యన కూడా మాట పట్టింపుల వల్ల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి మాట పట్టింపుల వల్ల డిస్టర్బెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది గనక తప్పనిసరిగా ఇక్కడ వీళ్ళు ఎవరో ఒకళ్ళు తగ్గి కొంత జాగ్రత్తగా ఈ రోజుని మేనేజ్ చేసుకోవాలి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్న ఉద్యోగంలో కూడా కొంతవరకు డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది గనక తప్పనిసరిగా కొంత జాగ్రత్తగా ఉండటం, అలాగే వాళ్ళ సీనియర్స్ కానీ వాళ్ళ పై అధికారులు కానీ ఏదైనా ఒకటి చెప్పినా దాన్ని కొంతవరకు మనసులో పెట్టుకోకుండా ఆ పనిని టైంకి పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేయటం, అలాగే వీళ్ళు అనుకోకుండా లీవులు పెట్టే అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి కొంతవరకు మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా లేదనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కనపడుతోంది, ఆర్థిక పరంగా ఎలా సంపాదించాలి లేకపోతే మనం ఏ రకంగా సంపాదిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఉంటుంది. తర్వాత ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకి కూడా కొంతవరకు వ్యాపారం అయితే పెడదామనుకుంటారు కానీ పెట్టుబడి అనేది చేతిలోకి రాదు. కాబట్టి మొత్తం మీద మిథున రాశి వారు కొంత ప్రయత్నం అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం కనపడుతోంది. మరి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అని కనుక చూస్తే కొంతవరకు ఇక్కడ తప్పనిసరిగా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారంలో గురువుకి సంబంధించిన పరిహారం అనేది చేసుకోవాలి. గురు సంబంధమైన పరిహారం చేసుకోవటం వల్ల భార్యాభర్తల మధ్యన వస్తున్న అభిప్రాయ భేదాలు కొంతవరకు తగ్గుతాయి. అలాగే ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక వ్యాపారస్తులకి తప్పనిసరిగా వీళ్ళు ఇక్కడ బుధ సంబంధమైనది లేదా రాహు సంబంధమైన పరిహారం అనేది చేసుకోవటం చాలా వరకు అవసరం. రాహు సంబంధమైన వాటిల్లో అర్గలా స్తోత్రం చదివితే కూడా ఇక్కడ వ్యాపార పరంగా, తర్వాత మనకి ఆర్థిక పరంగా, తర్వాత ఆరోగ్య పరంగా, ఇలాగే భార్యాభర్తల మధ్యన ఏమైనా ఇబ్బందులు వచ్చినా దీని పరంగా కూడా ఈ యొక్క స్తోత్రం చదవటం వల్ల చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. కర్కటక